అంటే భవిష్యత్తులో రాజకీయ నాయకుల మీద ఆరోపణలు వచ్చి అభియోగాలు వచ్చినప్పుడు ప్రత్యర్థుల్ని మాత్రమే విమర్శించాలి అనేటువంటి ఫినామినా మారుద్దామా లేదా, అలాగే ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అవకతవకలకు పాల్పడితే ఆ ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా లేదంటారా? చట్టపరంగా ఏది చేస్తే అదే కరెక్ట్ అండి. రైట్. ఇవాళ ఒక పాయింట్ నాకు మీరు క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, నిన్నటిదాకా అంటుండేవాళ్ళు సిబిఐ మీద, సిబిఐని ప్రయోగాత్మకంగా మా మీద పెడుతున్నారు, అన్యాయంగా వేధిస్తున్నారు, సిబిఐ రైడ్ జరిగిందంటే మమ్మల్ని వేధించడానికి అని చెప్పారు. ఇప్పుడు కొంపదీసి వైసీపీని కూడా వేధించడానికి ఏమైనా పెట్టారా? లేదు, ఇప్పుడు పర్లేదు, సిబిఐ ఇవాళ బాధ్యతగా చేసిందంటారా రఘురామ కృష్ణరాజు ఇష్యూలో? ఏమండి కృష్ణ గారు, ఇది ఇది వినిపించాలి మీకు. రఘురామ కృష్ణరాజు కృష్ణ గారు వినబడుతుందా సార్? సార్ వినబడుతుందా మీకు? సాయి గారు వినబడుతుందా సార్? ఇప్పుడు వినబడిందండి. ఇప్పుడు సిబిఐ ఇవాళ తన పని తాను చేసిందనాలా, లేకపోతే వైసీపీని బెదిరించడానికి రైడ్స్ చేసిందంటారా రఘురామ కృష్ణరాజు ఇష్యూలో? రైట్. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలు జరుగుతున్నాయనంటే, చెప్పండి చెప్పండి, సిబిఐ ఎంక్వైరీలు జరుగుతున్నాయనంటే కేవలం మా పైన చేసేవి, ఇదంతా కూడా కేంద్రం తొత్తండి, కేంద్రం తొత్తు. సారీ, ప్రజలను మభ్య పెట్టడానికి, నాయకులు జడిపించడానికి తెలుగుదేశం పార్టీపై చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి ప్రజలు భావించారు. ఆ భావన తప్పు పట్టడానికి వైసీపీ నాయకుల మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో సిఫార్సులతో చేస్తుందని చెప్పి మా యొక్క అభిప్రాయం. అంటే అయితే రఘురామ కృష్ణరాజు గారు అమాయకుడు అంటారు, కేవలం మిమ్మల్ని కన్విన్స్ చేయడం కోసం ఆయన మీద అమాయకంగా రైడ్ చేసింది సిబిఐ, అంతేనా? క్లీన్ చిట్ ఇచ్చారు. అమాయకుడు అని అనట్లేదండి, చేసే పని కూడా అంటే చూసారా, అందరి వైపు చూస్తున్నారు వీళ్ళు, వాళ్ళు ఏం చూడట్లేదు అని అంటే ఈయన పైన ఆరోపణలు ఉన్నాయి, ఈయనపైన చేయడానికి చర్యలు తీసుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయి, ఎలక్షన్లు అయిన తర్వాత ఈయనపై చర్యలకు ఆస్కారాలు. రైట్. ఇప్పుడు ఈరోజు చూపిస్తున్నారు ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరి. కృష్ణ గారు, ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నా, సిబిఐ కానీ ఈడీ కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం జేబులోని సంస్థలు కాదు, కేంద్ర ప్రభుత్వం సొత్తు కాదు, రాజ్యాంగపరంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. వాటి పని వాళ్ళు స్వయంగా చేసుకుంటారు తప్పితే కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదు. ఈ ఆంధ్రప్రదేశ్లోని సోకాల్డ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయి అంటే కనుక వాళ్ళకున్న టోటల్లీ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ మీద ఉన్న అవగాహన మీదే వాళ్ళు రైడ్స్ చేస్తారు, వాళ్ళు అటాక్ చేస్తారు. మీరేం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ తెలివితేటలు మీ సొత్తు అనుకుంటున్నారు, కాదు, ప్రజలకు అన్ని తెలుస్తున్నాయి. మీ మీద, మీ నాయకుల మీద జరిగేటువంటి అటాక్స్ని డైవర్ట్ చేయడం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్య పెట్టడం కోసం, ఇదిగో మోడీ గారు, ఇదిగో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మన మీద అటాక్ చేస్తుంది, మన నాయకుల మీద అటాక్ చేస్తుందని ఒక తప్పు దోవ పట్టించే కార్యక్రమం మీరు, మీ నాయకులు, మీ అధినేత ఇందులో చాలా ముందు భాగంలో, అగ్రభాగంలో విపరీతమైనటువంటి అబద్ధపు ప్రచారాలు చేయడంలో ముందుంది తెలుగుదేశం పార్టీ. ఇవి జేబు సంస్థలు కావు, మీరు అవమానిస్తున్నారు సిబిఐని కానీ. ఏవైతే ఉన్నాయో, ఏవైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల్ని మీరు అవమానిస్తున్నారు, అందులో ఉన్న మనుషుల్ని మీరు అవమానిస్తున్నారు. వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ సబ్జెక్ట్స్. వాళ్ళ అలా ఇన్ఫర్మేషన్ మీరు తప్పుగా పట్టిస్తున్నారు. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలని చూస్తున్నారు, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని అబాస్ పాలు చేయాలని చూస్తున్నారు. మీరు చేసిన తప్పులు నెత్తి చూపిస్తున్నారని వేల మంది దేశంలో ఉన్నారు. ఏం నీరవ్ మోడీ పరిస్థితి ఏంటండి?
అందుకే కదా ఏదైతే యూపీఏ వన్ యూపీఏ టూ లో జరిగినటువంటి లక్షల కోట్ల కుంభకోణాలని బయటకు తీసుకొచ్చి ఈ రోజున విచారణ చేపట్టింది నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. అవినీతి లెవెల్స్, కరప్షన్ లెవెల్స్ తగ్గినాయా లేదా ఈ ఐదేళ్ల నుంచి? కళ్ళ ముందు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? ప్రధానమంత్రి గారు ఏం చేశారు? అదే చెప్తున్నా ఈ అవినీతి ఏదైతే ఉందో, ఈ కరప్షన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో తగ్గించిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఏం మాట్లాడుతున్నారు? నీరవ్ మోడీ మీద, విజయ్ మాల్యా మీద యాక్షన్స్ తీసుకోవడానికి ఇంటర్పోల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తోటి నిరంతరం చర్చలు జరుగుతున్నాయా లేదా? ఆ దిశగా చర్యలు తీసుకుంటారా లేదా? ప్రతిదీ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని సీక్రసీ మెయింటైన్ చేస్తారు, అవసరమైనప్పుడు బయటకు వస్తాయి. ఒక్క నిమిషం, గుడ్ గుడ్, చాలా మంచి పాయింట్ అండి కృష్ణ గారు. మీ అంత కళ్ళెదుట కృష్ణ గారు వారాల కిందట కృష్ణ గారు ఆయన రోడ్ల మీద తిరిగారు. ఆయన స్వతహాగా వేరే ఒక గోల్డ్ షాప్ పెట్టుకున్నా కూడా రైట్, మంచి పాయింట్ అండి మీరు అన్నది. ఇంతవరకు నోటీసులు ఇచ్చి పెట్టుకోవడం కారణం ఏంటి? రైట్ కృష్ణ గారు, మంచి పాయింట్ అండి. ప్రభుత్వం తలుచుకుంటే తీసుకురాదా? రైట్ కృష్ణ గారు, చాలా మంచి పాయింట్ అండి. సరే, ప్రభుత్వం వాళ్ళకి చేత కాలేదు, మరి మీరెందుకు సుజనా చౌదరి ఏది ధర్మాన ప్రసాదరావు వాళ్ళ వ్యవహారంలో ఎందుకు చేత కాల ఐదేళ్లలో? ఆయన అంటే విదేశాల్లో ఉన్నాడు, కొన్ని నిబంధనలు ఉంటాయి. మీ పక్క జిల్లాలోనే ఉన్నారు కదా, ఎందుకు పట్టు రాలేదు ఐదేళ్లలో? చట్టం కుమ్మక్కయ్యారా? ఇక్కడ చట్టం ఉంటది, అక్కడ చట్టం ఉండదా? పూర్తి స్థాయిలో సిట్ రిపోర్ట్ తయారైంది. అదే ఎప్పటికంటున్నా, ఐదేళ్లలో మీకు జాత కాలేదు, పక్కన ఉన్న జిల్లాలో పట్టు రావడం గురించి మాత్రం మీరు మాట్లాడతారు. ఇంకోటి, నీరవ్ మోడీ ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు, అట్లాగే విజయ్ మాల్యా ఆస్తులు స్వాధీనం చేసుకుని వాళ్ళు ఇప్పుడు ఖైదీల లెక్కన బతుకుతున్నారు అక్కడ. ఇక్కడ మీ సుజనా చౌదరి గారు ఒక 100 కార్లలో దర్జాగా తిరుగుతున్నారు, రఘురామ కృష్ణ రాజు గారు 100 కార్లలో దర్జాగా తిరుగుతున్నారు. ఎవరు దొంగలు, ఎవరు మంచోళ్ళు, ఎవరికి చేత కావట్లేదు, ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు? ఇక్కడ మీ పక్కన ముఖ్యమంత్రి పక్కన సుజనా చౌదరి గుర్తుంటాడు, అక్కడ వాడు జైల్లో ఉన్నాడు నీరవ్ మోడీ. మీరేమో అసలు బ్యాంకులకు డబ్బులే కట్టమంటున్నారు, ఆయన తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళు దుర్మార్గులు, మరి అదే దుర్మార్గం చేసిన మన నేతను ఎందుకు పక్కన పెట్టుకుంటున్నాం? సీఎం పక్కన ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నాం? ఇంకొక విషయం, సుజనా చౌదరి గారు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వెళ్ళలేదు, భయపడ్డారా? కృష్ణ గారు, వాళ్ళది కూడా విచారణ జరుగుతుంది. మీరు ఒక్కటి కృష్ణ గారు, కృష్ణ గారు, బ్యాంకులు కొల్లగొట్టి వెళ్ళిపోయి, అదే కదా ఇది, అదే కదా ఇది లెక్కలేండి, బొక్కలే. కృష్ణ గారు, సుజనా చౌదరి గారు ఏ తప్పు చెయ్యకపోతే సిబిఐ పిలిస్తే ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ఆన్సర్ చేయలేదు? ధైర్యంగా వెళ్ళొచ్చు కదా, నేను తప్పు చేయలేదు, నేను ఎగ్గొట్టలేదు, నాకు ఇది లేదని ధైర్యంగా యూ కెన్ ఫేస్ సిబిఐ. ఎందుకు మీరు సిబిఐని ఫేస్ చేయలేదు? చాలా అవకాశాలు ఉంటాయండి, చట్టంలో చాలా అవకాశాలు ఉంటాయి. అవకాశం విజయ్ మాల్యా నీరవ్ మోడీలకు ఉండదు, లూప్ హోల్స్ వాడుకుంటారు. సుజనా చౌదరి గారికి ఒక్కరికే ఉండదు, రఘురామ కృష్ణరాజు గారికి ఉండదు. అంటే వాళ్ళు దొంగలు కాబట్టి పారిపోయారు. ఈయన దేవుడా? దొంగలు కాబట్టి పారిపోయారు ఈయన దేవుడా? సుజనా చౌదరి గారు దర్జాగా అవకాశాల చట్టానికి దోషికి ఎంత ఉంటుందో, నిర్దోషికి ఎంత ఉంటుందో అవకాశాలు వినియోగించుకుంటున్నారు. రైట్, అంటే వాళ్ళందరూ మాత్రం దుర్మార్గులు, ఈయన మాత్రం నిజాయితీ పరుడు, అంతే కదా? విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, సుజనా చౌదరి గారు, రఘురామ కృష్ణరాజు గారు సెయిలింగ్ ఆన్ ద సేమ్ బోట్. రైట్, ఏమంటారు శ్రీధర్ గారు? సార్, ఇక్కడ ఇందాక కృష్ణ గారు ఏదైతే చెప్పారో, ఈ సుజనా చౌదరి గారి మీద ఇంకా ఆధారాలు, అదేవిధంగా ఆరోపణలు ఉన్నాయి, ఇంకా నిరూపితం అవ్వలేదని. అలాంటప్పుడు హౌ కెన్ హీ యునో పాయింట్ అవుట్ అన్ ఇండివిజువల్ ఆర్గనైజేషన్ లైక్ సిబిఐ? దట్ ఈస్ టోటల్లీ రాంగ్. సో ఏదైతే సిబిఐ వాళ్ళ విచారణకు ముందుకు వచ్చిందో, దాని మీద దుమ్మెత్తిపోసే విధానాన్ని మనం మానుకోవాలి, పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూలోకి వస్తే, ఇందాక మీరు కృష్ణ గారిని అడిగారు, మీ పక్క జిల్లాల్లో ఉన్న వాళ్ళని మీరు ఎందుకు పట్టుకోలేదని. ఇవాళ సుజనా చౌదరి గారు టీడీపీలో ఉన్నారు, రఘురామ రాజు గారు వైసీపీలో ఉన్నారు, వీళ్ళిద్దరూ కూడా ఆర్థిక నేరస్తులే. కానీ ఒకవేళ సుజనా చౌదరి గారు వైసీపీకి వచ్చితే, ఆయన వైసీపీ లెక్క ప్రకారం చాలా జెంటిల్మెన్, ప్రస్తుతానికైతే నేరస్తుడు.
అదేవిధంగా రఘురామరాజు గారు టీడీపీకి వస్తే ఆయన జెంటిల్మెన్ టీడీపీ ప్రకారం. సో ఏంటంటే ఒక అవకాశవాదమైనటువంటి పాలిటిక్స్ ప్లే చేయడం కోసం ఈ ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా వేరే పార్టీ వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. రైట్. శ్రీధర్ గారు, మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కరెక్టే, మీరు చేసిన దాంట్లో కొంత నిజం ఉంది, వాస్తవం ఉంది, నేను ఒప్పుకుంటా ఉన్నాను. కాకపోతే ఏంటంటే మీరు టీడీపీతో మమ్మల్ని మమేకం చేయొద్దు, ఎందుకంటే మా పార్టీ ఎలా పుట్టింది, మా వాళ్ళు మంచి దొంగలు కాదు కదా, మా పార్టీ ఎట్లా పుట్టింది అంటున్నా. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు సెంట్రల్ మీద ఫైట్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ల మీద ఫైట్ చేస్తూ ఉన్నాము, మీరు మమ్మల్ని వాళ్ళని కలిపి మీరు ఇచ్చేయద్దు. చంద్రబాబు నాయుడు గారు జెండా ఎక్కడది, పార్టీ ఎక్కడది, వాళ్ళు ఎన్టీఆర్ని ఎలా చేశాడు, అదంతా వాళ్ళు కంపేర్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేయండి, మీ పవన్ కళ్యాణ్ గారు కంపేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్ గా పార్టీలు పెట్టుకొని వీళ్ళు జర్నీ వీళ్ళు చేస్తా ఉన్నారు. మీరు ఈయన తీసుకుపోయి వాటితో ముద్దు పెడతారు, చంద్రబాబు నాయుడు గారితో ముద్దు పెడతారు, ఎందుకు మీరు మాట మాటకి తప్పు సేదర్ అన్నది. తప్పు ఒప్పు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు 100% సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నారు, కానీ దేనికోసం, స్పెషల్ స్టేటస్ కోసం ఏమన్నా ఫైట్ చేశారా? చేశామండి బాబు. ప్రభుత్వ సంక్షేమ రాజకీయంలో తెలివితేటలు ఏంటంటే అది డైవర్ట్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి. రైట్. ఇక్కడ శ్రీధర్ గారు, ఒక్కటి ఈవేళ ఉన్న పరిస్థితులలో వీళ్ళిద్దరి వ్యవహార శైలి, అంటే ఆయా నేతలు చెప్పేటువంటిది, ఏది సుజనా చౌదరి గారిది అయితే మంచి, ఆయన నీరవ్ మోడీను, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు మాత్రమే దుర్మార్గులు, లేదా రఘురామ కృష్ణరాజు కూడా అనేటువంటి దాంతో మీరు ఏకీభవిస్తారా? డెఫినెట్గా ఏకీభవించమండి. ఒకటే విషయం సార్, వ్యక్తి బట్టే వ్యవస్థ. ఇవాళ వ్యవస్థ చిన్న భిన్నం ఏంటంటే ఆ వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయాలు బట్టి. ఇలాంటి సుజనా చౌదరి, అదేవిధంగా రఘురామరాజు గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ పార్టీల మీద మేమైతే డెఫినెట్గా కూడా దుమ్మెత్తి పోస్తానే ఉంటాం, రాజకీయ ప్రక్షాళన జరగాలని మేమైతే కోరుకుంటాం. రైట్, మంచి పాయింట్. ఇక్కడ మీరు చెప్పాల్సింది భారతీయ జనతా పార్టీ, ఒక సుజనా చౌదరి మీద మారిషస్ కేసు ఓపెన్, 100 కోట్ల రూపాయలు చివరికి కోర్టు తీర్పు కూడా ఇచ్చింది కట్టాల్సిందని. అలాంటి సందర్భంలోనే ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ అదే సుజనా చౌదరి స్టిల్ ఎగ్జిస్ట్, 6,000-5,700 కోట్ల రూపాయల్లో ఒకటి. తర్వాత తాజాగా జిఎస్టీ కుంభకోణం, ఇన్పుట్ సబ్సిడీ తీసేసుకుని, సరుకులే కొనకుండా వ్యాపారమే చేయకుండా ఇన్పుట్ సబ్సిడీ తీసుకున్నారని ఆయన దగ్గరే 120 స్టాంపులతో సహా దొరికినటువంటిది. బట్ ఇంకా చర్యలు లేవు. ఎక్కడ మిమ్మల్ని ఏమన్నా కుల నేతలు వెనక్కి లాగుతున్నారా, లేకపోతే ఇవన్నీ సిబిఐ చేస్తుంది, ఆ సిబిఐతో మాకేం సంబంధం లేదు అని చెప్పించుకోవడం కోసం వీళ్ళని కాపాడుతున్నారు? లేదండి, భారతీయ జనతా పార్టీ కాపాడే ప్రసక్తి నేరస్తుల్ని, ఆర్థిక నేరగాళ్ళని కాపాడే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చూస్తే కనుక భారతదేశ చరిత్రలో కరప్షన్ లేని ప్రధానమంత్రి అంటే వాజ్పేయి గారు ఒకళ్ళిద్దరు ఉన్నారు కరప్షన్ లేని ప్రధానమంత్రులు. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారు కూడా అదే కోవలోకి వస్తారు. ఎవరిని కూడా నేను అవినీతి చేయలేదు అనటం వేరు, అవినీతి పౌరుల సంగతి తేల్చడం వేరు. ఆయన అవినీతి చేయలేదు, కానీ అవినీతి పౌరులని పట్టుకోవడంలో ఫెయిల్ అయితే అది అంతకంటే పెద్ద అవినీతి కదా. అంటే యు ఆర్ ఇన్ పవర్, పవర్ లో ఉన్నటువంటి వ్యక్తి సరిగ్గా యాక్ట్ చేయలేకపోతే నష్టపోతుంది ప్రజల సొమ్ము. కాబట్టి నేను మంచోడిని అంటే ఎట్లాగా, ఇక్కడ ఆయనే మంత్రివర్గంలో తీసుకుని ఉన్నారు, కేంద్ర మంత్రివర్గంలో. ఇంకా అప్పుడు డబ్బులు ఎగ్గొట్టినటువంటి వ్యక్తి కేంద్ర మంత్రివర్గంలో ఉంటే ఏ బ్యాంక్ వాళ్ళు డబ్బులు అడిగి ధైర్యంగా తీసుకునే సీన్ ఉంటుంది? మీరు అన్న ఐ యాక్సెప్ట్ సమ్ ఎక్స్టెంట్ యువర్ పాయింట్ సాయి గారు. ఎప్పుడైతే ఆరోపణలు ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వం అలయన్స్లో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉన్నప్పుడు, అక్కడ జరిగింది ఏంటంటే అలయన్స్లో ఉన్నప్పుడు 1-2 మంత్రి పదవులు పార్టీకి, ఏ పార్టీ అయితే అలయన్స్లో ఉందో వాళ్ళకి ఇవ్వడం సహజం. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రికమెండేషన్ ఏదైతే ఉందో, ఆయన పార్టీ తరపు నుంచి ఎవరినైతే సజెస్ట్ చేస్తారో వాళ్ళని పార్టీలో ఉన్న ఒప్పందం ప్రకారం
అక్కడ యాక్సెప్ట్ చేయాల్సిన పని వస్తుంది. అయితే నిజంగా సుజనా చౌదరి గారు ఈ రోజున ఆయన తీసుకున్నారు కాబట్టి సిబిఐ వచ్చింది. ఈ సిచ్యుయేషన్ ఆ రోజున ఈ సిచ్యుయేషన్ ఏదైతే తను తీసుకున్నాడు ఉంది కానీ నేను ఒప్పుకుంటాను కేవలం ఎబియన్స్ లో పెట్టి మళ్ళీ రన్ చేయొచ్చు. అదే అంటున్నా పిటిషన్ వేసాం కాబట్టి అప్పీల్ వేసాం కాబట్టి అన్న పేరుతో మళ్ళీ కంటిన్యూ. నేను అదే అంటున్నా సాయి గారు, మన దురదృష్టకరం ఏంటంటే భారతదేశంలో చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ను ఉపయోగించుకుని సర్వైవ్ కాగలుగుతున్నారు పాలిటిక్స్ లో. అది పాలిటిక్స్ లోకి రావడం వల్ల సర్వైవ్ అవుతున్నారు. ఇందులో సర్వైవ్ అయ్యి పాలిటిక్స్ లోకి రావట్లేదు, పాలిటిక్స్ లోకి రావడం వల్ల సర్వైవ్ అవుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి అన్నారు, రేపు పొద్దున దావూద్ ఇబ్రహీం ని ఏ సమాజ్వాదీ పార్టీని తీసుకొచ్చి కలుపుకోమంటది రేపు పొద్దున మీతో కలవడానికి, పెట్టేసుకుంటారా పోలం దేవుని తీసుకొచ్చి మీ పార్టీలో చేర్చుకోమంటారా? డెఫినెట్లీ నోబడీ విల్ యాక్సెప్ట్ అండి సచ్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్. నేననేది ఏంటంటే ఇక్కడ ఆయన వచ్చారు ఓకే, అదే అంటున్న లూప్ హోల్స్ ఏదైతే మళ్ళీ కోర్టులో వేశారో అది తేలిన తర్వాత క్లీన్ చిట్ రాకపోతే కనుక దెన్ వీ విల్ రిమూవ్ హిమ్. ఇందాక అందరూ అదే అంటున్నారు. ఇంకట్లయితే మనం ఇక్కడ నుంచి ఊరికినే ఆరోపణలు అనేది సరదాగా మాట్లాడుకోవచ్చు. అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడాలంటే పొలిటికల్ వ్యవస్థ అట్లా నడుస్తుంది. ఈ రోజున మీరు ఎంపీస్లో చూసుకున్నా కూడా దాదాపు 4,300 పైన ఎమ్మెల్యేలు ఉన్నారు త్రూ అవుట్ ఇండియాలో. 543 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు లోక్సభ. ఇవన్నీ మనం చూసుకుంటే కనుక ఎంత అందులో నేర చరిత్ర ఉన్న వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ ఇంక్లూడింగ్. కాకపోతే ఏంటంటే వాళ్ళు అఫిడవిట్లో వాళ్ళు ఎన్నికల అఫిడవిట్ చేసినప్పుడు దే హ్యావ్ టు ప్రజెంట్ దేర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా చూసుకుంటే పర్సంటేజ్ ఎక్కువగానే ఉంది అన్ని పార్టీల నుంచి. నేనేమంటున్నా వాళ్ళు ఏమంటున్నారు, కేసులు ఉన్నాయి నడుస్తున్నాయి, అది గనక ప్రూవ్ అయితే గనక మేము తీసేస్తాము అంటున్నారు. ఇక్కడ మరొక అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చేసినటువంటి ఆరోపణ, సిబిఐని మిస్యూజ్ చేస్తున్నారు. రఘురామ కృష్ణ రాజు మీద విచారణ ముందే చేస్తుంటే ఈ పాయింట్ వచ్చేది కాదు కదా. బిఫోర్ ఎలక్షన్ చేస్తుంటే ఒకటండి, ఇక్కడ సిబిఐ వాళ్ళకున్న లిస్ట్ ప్రకారం వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఒక ప్రాసెస్లో వెళ్తారు. దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాసెస్, దే హ్యావ్ దేర్ ఇండివిజువల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు ముందు వైసీపీకి వెళ్ళాలి, ముందు టీడీపీకి, ఈ నాయకులు అనుకున్నట్టు వాళ్ళు ఎందుకు చేస్తారండి? ఆయన చంద్రబాబు నాయుడు విషయంలో ఎట్లా ఉంటుందంటే ఆయన చేసే ప్రతి పని కూడా ఎదటోడు అలాగే చేస్తాను అనుకుంటాడు. మెయిన్ ఇప్పుడు అక్కడ ఆయన ఏపీలో ఉందనుకోండి, జోబి వ్యవస్థ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ జోబి వ్యవస్థలు అట్లానే అందరూ చేస్తారని చెప్పి ఆయన అనుకుంటారు జనరల్గా. అంటే దీని మీతో నిజం సాయి గారు, ఎందుకంటే ఆయన అట్లా చేస్తారు కాబట్టి అందరూ చేస్తున్నారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అని చెప్పి ఆయన ఒక గోల్డ్ పెట్టాడు కదా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకున్న నాలెడ్జ్లోని నాకు 3 స్పూటింగ్లు వచ్చినాయి. అది మన ముగ్గురు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసాం అనుకోండి, నా అప్లికేషన్ స్పూర్టింగ్ రావచ్చు, మీరు రాకపోవచ్చు. అది ఏదో టీడీపీ కూడా వైసీపీ కూడా ఉండదు. అట్లా ప్రతి దాన్ని అది గోల్ పెడతా ఉంటాయి టీడీపీ నాయకులు. అది చాలా హాస్యాస్పదం, బయట ఉన్న డౌట్ ఉంది. చంద్రబాబు నాయుడు చూసి జాలి పెడతా ఉంటారు అన్నమాట. అంటే భారతీయ జనతా అటాక్స్ జరిగితే బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. రైట్, అది కరెక్ట్ కాదు. రైట్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తాజా అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. నగలు కొనడం పెద్ద విషయం కాదండి, లాస్ చేసుకోకుండా కొనాలి. పిల్లలు పుట్టినప్పటి నుంచే సేకరించడం ప్రారంభిస్తాం. బంగారం, వజ్రం, వెండి లేదా సేవింగ్ స్కీమ్ ఏదైనా కావచ్చు. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు. కోట్ల కణాల పోటీలు, ఒక్క కణం గెలిస్తే అది నువ్వు. సృష్టి ఆటలో ఎప్పుడో నెగ్గిన విజేతవి నువ్వు. కానీ తరువాత అసలైన ఆట మొదలయ్యింది, అదే లైఫ్ రేస్. పుట్టుక అనే యుద్ధంలో చాలా మంది గెలుస్తారు, కానీ లైఫ్ అనే వార్లో గెలిచేవారే అసలైన విన్నర్. Thank you.
నగల పథకంలో ప్రతి నెల మీరు కట్టేది డబ్బు కాదండి, మీ కష్టార్జితం. అందుకే మొదటి నెల ఇన్స్టాల్మెంట్ని మీకోసం నేనే కడతాను. నగల VAలో కూడా 50% నేనే భరిస్తాను. మీరే చెక్ చేయండి, ఈ సదుపాయాలు మరెక్కడ దొరకదు. అదే మీ లలిత జ్యువెలరీ. కొత్త టారిఫ్ ప్రకారం మీకు నచ్చిన ఛానల్స్ ని ఎంచుకునే అవకాశం. నిజమే మాగళంగా మీ ముందుకొస్తున్నాం. ఎలాంటి హడావుడి లేని ఖచ్చితమైన న్యూస్ కోసం, అసలైన జర్నలిజం విలువలతో మీ సమస్యల పరిష్కారానికి నిజమే మాయిజం అంటూ వస్తున్న ప్రైమ్ 9 న్యూస్ ని మీ ప్యాక్ లో యాడ్ చేసుకోండి. మా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ చూడటానికి మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. ఫైనల్గా కృష్ణ గారు, ఈ అంశాన్ని ముగించే ముందు మీరేమని చెప్తారు, భవిష్యత్తులో రాజకీయం అంటే ఇలాగే ఉండాలంటారా, మారాలంటారా? సార్, రాజకీయం అంటే ప్రజలకు చేరువగా, ప్రజలకి సేవ చేసే ఆలోచనతో, ప్రజలు మన ఇంటికి వస్తే కష్టం సుఖం పాలు పంచుకునే విధంగా ప్రభుత్వ పథకాలు ప్రతిదీ కూడా పేద ప్రజలకు అందే విధంగా నీతివంతంగా చేసే ప్రభుత్వాలనే ప్రజలు ఇష్టపడతారండి. అవినీతి విషయంలో రాజకీయ నాయకులు వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ అవినీతి విషయంలో ఏమంటారు? అవినీతి పరులైనటువంటి నేతల విషయంలో అందరూ దూరం పెట్టాలా, లేదు ఆరోపణలు పూర్తయ్యేదాకా ఆగాలా? సార్, అవినీతి పరులైనటువంటి లేదా ఆరోపణలు ఎదుర్కొనేటువంటిది, మీకు చిన్న ఉదాహరణ మీ పార్టీకి సంబంధించినే చెప్తా. గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన హయాంలో పేపర్ లీకేజ్ అయితే చేసినటువంటి వ్యక్తి వేరు, కానీ ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి విచారణ పూర్తయ్యాకనే మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చారు. అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆయన మంత్రిగా వ్యవసాయ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన పక్కకెళ్ళి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి మీద, అది విచారణ పూర్తయ్యాక వెనక్కి వచ్చారు. అలాంటి నైతికత నాడు పాటించినటువంటి తెలుగుదేశం ఈనాడు సుజనా చౌదరిలను, సీఎం రమేష్ని, లేకపోతే సుధాకర్ యాదవ్ లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళ మీద దర్యాప్తు సంస్థలతో విచారణ చేసినా కూడా దుర్మార్గం అనేటువంటి తరహా ధోరణి కరెక్టేనా? భవిష్యత్తులో అదే వైఖరి ఉంటుందా, మారుతుందా? ఉంటదనంటే మనిషి ఈ వ్యవస్థకి ఇచ్చే గౌరవం బట్టి ఉంటుందండి. రైట్, మీరు వదిలేసారు ప్రతి ఆరోపణ. ఇప్పుడు చేయలేని తప్పుకు కూడా ఆరోపణలు చేస్తుంటే, తప్పు చేయలేదు, చేయలేని తప్పుకు కూడా సుజనా చౌదరి గారు ఏ తప్పు చేయలేదు, ప్రతిపక్షాలు అయితే కానీ ఏ పార్టీ అయితే కానీ ఇతర పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉంటే, ఓకే, అది ఇది నేను చేయలేదు అనే నమ్మకంతో ఉంటే ఉంటారు ఆయన. ఓకే, అంటే మీరు సర్టిఫై చేస్తున్నారు ఏదో వచ్చే పరిస్థితులు ఉందని చెప్తే. ఒక్క మాట, ఇక్కడ ఇదివరకు పోచారం గారును గాలి గారు కూడా ఏం చేయలే, వాళ్ళు నిరపరాధులని తేలేదాకా పక్కకెళ్ళి కూర్చున్నారు. ఇవాళ వీళ్ళు వచ్చేటప్పటికి ఏం చేయలేదని మీరు ముందే సర్టిఫికేట్ ఇస్తున్నారు, సిబిఐ రైడ్ జరిగినా కూడా. ఇదే తేడా అంటున్నా. పక్కన పెట్టాల్సిన అవసరం లేదంటారు అయితే. రైట్ శ్రీధర్ గారు. సార్, పక్కన ఎవరు పెట్టలేదండి, వాళ్ళు పక్కకి వెళ్ళారు అప్పట్లో. అవును, వాళ్ళకున్న నైతికత వీళ్ళకి లేదు, ఏం చేద్దాం, మనం పక్కన పెట్టద్దా? లేదనడానికి కూడా మనకేం లేదండి ఇక్కడ. ఇప్పుడు గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ ఎంతవరకు వాళ్ళు తెలియాలి కదా, అది లీకేజ్ అయితేనో ఆరోపణ వస్తేనో చాలా చిన్న అంశం. ఇక్కడ వేల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీకి గురవటం, ఇది దానికంటే తీవ్రమైన గ్రావిటీ ఉంది ఈ కేసుల్లో. ఇది ఆరోపణే, నేను వాళ్ళు నేరస్తులు అంటలా. ఆరోపణ విచారణ తేలే వరకు నైతికంగా పక్కన పెట్టాలా లేదా, గతంలో వాళ్ళకున్నది వాళ్ళ వ్యక్తిగత నైతికమా, తెలుగుదేశం పాటించిన నైతికత? అది వ్యక్తిగతమైతే వాళ్ళు మంచోళ్ళు, పార్టీ చేద్దది. ఒకవేళ వాళ్ళు ఆనాడు పార్టీనే ఆ నిర్ణయం తీసుకుంటే ఇవాళ ఎందుకు తీసుకోదు? ఇవాళ నైతికత వదిలేసిందా పార్టీ?
పార్టీకి ఎప్పుడు కూడా నైతిక విలువలు ఉన్నాయండి. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు నైతిక విలువలు ఉన్నాయి. పక్కన పెట్టకన్నా ఉంచుతారని అంటే అసలు ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉంటే ఏ రకంగా పక్కన పెడతారు? లేదు పోదు అని మీరు ఎలా సర్టిఫై చేస్తున్నారు? అవునండి, వాళ్ళు అలా ఉన్నదని చెప్తారండి. వాళ్ళ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు చెప్తుందా? అవి ఉంటే దొంగవో మంచివో జరుగుతున్నాయి కదా. కోర్టు విచారణ ఎదుర్కోమంది కదా, విచారణ ఎదుర్కొంటున్నాం కాబట్టి నా ఈ విచారణ అయ్యేదాకా నేను పక్కన ఉంటాను కదా. లేదా కోర్టు విచారణ ఎదుర్కో అని చెప్పినప్పుడు మేము విచారణ ఎదుర్కొనే వరకు ఈ నాయకుడిని పక్కన ఉంటదండి. పక్కన ఉండాలా లేదా అనేది అది అంతేగాని ఏం లేదు, ప్రకారం ఉంటుంది పక్కన ఉండాలా లేదా అనేది. అంతేగాని పార్టీకి ఏం లేదు నైతికత. పార్టీకి నైతికత ఎందుకు ఉండదండి? మరి నైతికత ఉంటే పార్టీ పక్కన పెట్టాలి. ఏమంటే ఇందాక మేడం గారు ఒక మాట అన్నారు, మళ్ళీ మీరు వేరే వైపుకి వెళ్తున్నారు. మేడం గారిది కాదు నేను అనేది, వాళ్ళు వాళ్ళకే నైతికత ఉందా అంటే వాళ్ళకి నైతికత లేదు, వాళ్ళు అట్లాగే ఉన్నారు. పార్టీకి నైతికత ఉంటే పార్టీ అన్న పక్కన పెట్టాలా, ఎందుకు పెట్టదు? రైట్ శ్రీధర్ గారు. సార్ ఇందాక మీరు ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇలాంటి ఆర్థిక నేరస్తులు అందరూ కూడా వాళ్ళు సర్వైవ్ అవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారని. వాళ్ళు వచ్చేదే సర్వైవల్ కోసం. పాయింట్ నెంబర్ టూలోకి వస్తే, ఒక ఒక సింపుల్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కానీ ఎంఎన్సీలో కానీ చేరినప్పుడు ముందే బ్యాక్గ్రౌండ్ చెక్, అదేవిధంగా ఇందాక క్రిమినల్ చెక్ చేస్తారు. మనం అలాంటివి ఫుల్ఫిల్ చేయనప్పుడు మనం వీఆర్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ టు గెట్ ఇన్ టు ద జాబ్. అలాంటి ఒక ప్రక్రియను మన రాజకీయాల్లో తీసుకొస్తే ఇలాంటి ఆర్థిక నేరస్తుల్ని మనం రాజకీయ వ్యవస్థ నుంచి దూరంగా పెట్టాక అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్. అదేవిధంగా మీరు చూస్తే ఈ రాజకీయ విధానాలు, రాజకీయ పార్టీలు కూడా నిదానంగా మారుకుంటూ వచ్చి ఇలాంటి ఆర్థిక నేరస్తుల్ని, ఆర్థిక తీవ్రవాదులకి మరి వాళ్ళు వసతి కల్పిస్తున్నారంటే అది చాలా దురదృష్టకరం. ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా అన్ని పార్టీలు కూడా తగు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నుంచి మేమైతే కోరుకుంటున్నాం. రైట్. శ్రీధర్ గారు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి కార్పొరేట్ స్టైల్లో అంటున్నారు. చేస్తున్నారు శ్రీధర్ గారు బ్యాక్గ్రౌండ్ చెక్ డెఫినెట్గా చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారంటే కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, అంటే కొన్ని మంచి పాయింట్స్ కూడా ఉన్నాయి. ప్రజల్లో పలుకుబడి ఉందా లేదా, ప్రజల్ని ప్రభావితం చేయగలరా లేదా, ప్రజలకి ఇంతకుముందు మంచి చేసిన పనులు ఏమైనా అది ఒకటి, డబ్బులు ఖర్చు పెట్టగలరా లేదా, ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా. ఓకే, గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు అతని మీద కేసులు ఏమన్నా ఉంటే, ఆర్థిక నేరాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, ఇంకా అసలు లాభ్లాభ్లా ఏమైనా కేసులు ఉన్నా కూడా అది ఒక ఎడిషనల్ ప్లస్ పాయింట్ లాగా ఈ రోజున రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ఓకే, ఇతను వీడు ఏదన్నా ఫేస్ చేయగలరు, ఆల్రెడీ కేసులు ఉన్నాయి, హీఈస్ పర్ఫెక్ట్లీ అనే విధంగా బ్యాక్గ్రౌండ్ చెక్ జరుగుతుంది. శ్రీధర్ గారు, శ్రీధర్ గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఎంపీ టికెట్లు ఇచ్చారు. నందిగామ సురేష్ అని నందిగామ సురేష్ అని ఒక అతనికి ఎంపీ టికెట్ ఇచ్చారు గుంటూరు డిస్టిక్లోని. ఆయన దగ్గర ఒక రూపాయి ఆస్తి కూడా లేదు, అంటే ఏ కేసులు లేవు, ఒక రూపాయి ఆస్తి కూడా లేదు ఇచ్చాడు. అట్లానే వైజాగ్లో అరకు ఒక ఎంపీ టికెట్ ఇచ్చారు, ఆవిడ ఒక అంగన్వాడీ టీచర్ ఆవిడకి ఎంపీ టికెట్ ఇచ్చారు. మరి దీని గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించండి, ఆలోచించి అది తెలుగుదేశాన్ని మీరు ఏమైనా ఉంటే వాటి మీద దాడి చేసుకోండి. వాళ్ళు చేసేవన్నీ ఎందుకంటే ఆయన ఒక హెల్త్ మినిస్టర్గా ఉండి, ఆయన గవర్నమెంట్ ఒక హెల్త్ మినిస్టర్గా ఉండి డైరెక్ట్గా గుంటూరు హాస్పిటల్లోని ఎలుకలు కొట్టి ఒక పాప చనిపోతే కనీసం దాని గురించి మంత్రి మీద చర్య అయినా పలు శాఖపరమైన చర్యలు ఏమీ లేవు. అట్లనే ఒక విప్పు పోయి, ప్రభుత్వంలో ఉన్న విప్పు పోయి ఒక ఎంఆర్ఓను కొడితే సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడు ఆ ముఖ్యమంత్రి గారు. అటువంటి వాళ్ళ మీద అటాక్ చేయండి సార్. ఇష్యూ డివియేట్ కాకుండా ఇక్కడ మీ పార్టీ పరంగా ఇప్పుడు వాళ్ళకి చెప్పేటప్పుడు మీరు పాటించాలి. డెఫినెట్గా పాటించాలి. ఈవేళ భవిష్యత్తులో అంటే స్వయంగా మీ పార్టీ అధినేతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆరోపణలు అయ్యాక మాత్రమే, నేను అనేది అదే, ఆరోపణలు అయ్యే టైంలో పక్కన పెట్టడం ఒక యాంగిల్, ఆరోపణలు తేలిన తర్వాత విచారణలో దర్యాప్తులో గనక శిక్ష పడితే యాక్షన్ తీసుకోవడం ఒక ఎత్తు. కానీ అక్కడ కూడా ఒక ప్రొవిజన్ ఉంటుంది, మళ్ళీ అప్పీల్కి వెళ్ళచ్చు. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్కి 2 ఏళ్ళు జైలు శిక్ష పడితే కూడా అప్పీల్కి వెళ్ళారు, కానీ ఆయనకే టికెట్ ఇచ్చింది టీడీపీ. అదే తరహా ధోరణి మీరు కూడా కంటిన్యూ చేస్తారా? సరే, ఈ యాంగిల్ తీసేయండి, ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళకి ఇచ్చేసారు టికెట్లు,
భవిష్యత్తులో శిక్ష పడినప్పుడు అన్నా పక్కన పెడతారా, లేదా అప్పీలకి అవకాశం ఉంది కాబట్టి వాళ్లే కంటిన్యూ అవ్వచ్చు? పడిన వాడిని పక్కన పెడతారు, కంపల్సరిగా చట్టపరంగా ఏ విధంగా చర్యలు సూచిస్తారు, అవన్నీ అందరూ చెప్పే రొటీన్ టాపిక్లు. కానీ నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద అభియోగాలు మోపబడ్డప్పుడు చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఒప్పుకున్నాడు. ఈయన సోనియా గాంధీతో విధేయంగా ఉంటే, అంటే రాజకీయం అది, విధేయంగా ఉంటే కేసు ఉండే కాదు. పెట్టిన శంకర్రావు గారు ఒప్పుకున్నాడు, ఒప్పుకుంటా లేదండి, వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. మొన్నగాక మొన్న జడిలక్ష్మీనారాయణ గారు ఆయన కూడా ఏమన్నాడు, ఇది 100,000 కోట్లు కాదు, 5,600 కోట్లు అని చెప్పి ఆయన చెప్పాడు. ఇది ఏ కోణంలో ఆలోచించాలో మీరే చెప్పాలి సార్, మీరే జడ్జ్ చేయండి. అది కాదు, ఇక్కడే ఒక జడ్జి, ఎందుకంటే మీరు రకరకాల పార్టీల్లో రకరకాల విచిత్రమైన పాయింట్ ఏంటంటే, 1,500 కోట్లు కూడా అవినీతే. అవినీతి కాదు, 100 కోట్లు రూపాయి చేసిన అవినీతి కాదు, వీళ్ళ ముగ్గురు చేసింది. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు అది వదిలేద్దాం, ఒప్పుకున్నాడు. ఓకే, నేను అనేది రాజకీయ కోణం చర్యగా, నైతికత కోణంలో రేపొద్దునన్న అభియోగాలు పక్కన పెడితే శిక్ష పడ్డప్పుడు పక్కకెళ్ళాలా లేదా వెళ్తారా లేదా? కంపల్సరీ వెళ్ళాలండి, అప్పీల్కి అవకాశం ఉంది కాబట్టి కంటిన్యూ అవుతుంది. అలా అయితే జీవితాంతం అప్పీల్ చేసుకుంటా పోవచ్చు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రసాదరావు గారు, సీతారత్న కుమార్ గారు, కృష్ణ గారు, శ్రీధర్ గారు, ఇది పరిస్థితి. మొత్తం మీద రాజకీయ పరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శల మధ్యనే ప్రధానమైనటువంటి ఆరోపణలు కూడా పక్కకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే సందర్భంలో ప్రజలు కోరుకుంటోంది అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి నేతలలో ఉన్నటువంటి సామర్థ్యమా, లేదంటే నిజాయితీ పరులైనటువంటి వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తారా అనేది వాళ్ళంతటా వాళ్ళుగా నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. అప్పటిదాకా రాజకీయం ఇలాగే కొనసాగుతుంది. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరిపోతుంది.